దాచేపల్లి పంచాయతీ కార్యాలయంలో డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి జాన్ పీరా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ మహాలక్ష్మి, మాజీ జడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఇంటిలోని చెత్తను వేయడం కోసం 2 డస్ట్బిన్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక నుండి ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో వచ్చే తడి చెత్తను ఒక బిన్లో, పొడి చెత్తను ఒక బిన్లో వేస్తే ప్రతిరోజు ఉదయం పూట పంచాయతీ ట్రాక్టర్ మీ బజారుకు వస్తుందని, ఆ ట్రాక్టర్ లో మీ ఇళ్లలోని చెత్తను వేసి పరిసరాలను శుభ్రంగా ఉండేలాగా చేయాలని కోరారు. ఈ రెండు డస్ట్బిన్ ఈ రెండు డస్ట్బిన్ ద్వారా ఒక మనం ఇంట్లో శుభ్రమవుతుంది, గ్రామానికి లాభం కూడా చేకూరుతుంది అన్నమాట. గ్రామాలు ఎక్కడ గ్రామంలో పెద్ద లేకుండా పోవడానికి, ఆ గ్రామాల పెద్ద ఉండకుండా ఎక్కడ రోడ్డు పై డస్ట్బిన్ ఒక సెట్ లో వస్తే ఆ చెత్త నుంచి కొంత ఉపయోగపడితే ఉపయోగపడేదానికి, ఉపయోగపడిన దానికి వేస్ట్గా ఎరువుగా ఉపయోగపడటానికి ఇది చాలా దోహదపడుతుంది. మీకు ఎందుకంటే నేను సెక్రటరీ గారికి కూడా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఏ టైంకి ఏ పదానికి పోతుందో కూడా మొత్తం అంతా కూడా ఒకే టైంలో మూడు ఫ్యాక్టరీ కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ జరిగితే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంది, ప్రతి ఒక్క కౌన్సిలర్గా ఉంటారు, వార్డు మెంబర్లకు కాకుండా కూడా అందు. కాబట్టి మీ గ్రామానికి కావాల్సిన నిధులు వస్తాయి, ఖచ్చితంగా మంచి అభివృద్ధి జరుగుతుందని కూడా ఖచ్చితంగా కాసు మహేశ్వరి గారి 4-5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే టైంలోనే మళ్ళీ అభివృద్ధి అనేది కూడా మీకు గ్రామంలో చూపించి మళ్ళీ మీ దగ్గరికి వస్తారని కూడా మీ అందరిని కోరుకుంటూ టైం లేదన్న ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దర్శన కార్యక్రమం అమరావతి